వాళ్ళ అంతరంగంలో ఎలాగో సుప్రీంకోర్టులో కర్నూలు కోర్టు లేదు అంత ఉద్దేశాలని చెప్పి చెప్పేశారు. సో కాబట్టి కర్నూలు లేదు, ఈ అమరావతిలో ఆపేసిన ఈ ప్రహసనాలు ఇవన్నీ చూసి రోడ్లు కూడా తవ్వేసుకుంటున్న ప్రహసనాలు, దానికి పోలీసు వారి తొక్కలో సమర్థన, ఇవన్నీ చూసిన తర్వాత అమరావతి లేదు, ఇది లేదు, మూడు రాజధానుల సిద్ధాంతం ఉన్నది ఊరికే ప్రజల్ని మభ్యపెట్టడానికి, విశాఖపట్నమే వారికి రాజధానిగా కావాలి అని కోరుకుంటున్నారు. కానీ విశాఖలో ఏ ఒక్కడూ కూడా అక్కడ రాజధానిని కోరుకోవటం లేదు. అత్యంత దారుణమైన మెజారిటీ డిఫరెన్స్లో ఓడిపోబోయేది విశాఖపట్నమే. ఎందుకంటే వాళ్ళకి భయం, ఎక్కడ మా వాళ్ళు రాజధాని తీసుకొస్తారు, ఇప్పటికే లింగేబ్యాసిని భరించలేకపోతున్నారా అని చెప్పి వాళ్ళ ప్రాణాలు ఉగ్గబెట్టుకుని ఉన్నారు. సో కాబట్టి దీన్ని వాళ్ళు సహించరు.